హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలానో చూద్దాం చూడండి మనకు మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్ దొరుకుతాయి చాలా స్పైవేర్స్ దొరుకుతాయి మాల్వేర్స్ దొరుకుతాయి దాంట్లో దానికి సంబంధించిన ఏదైనా ఒక యాప్ తీసుకొచ్చి మన మొబైల్లో ఇన్స్టాల్ చేశారు అంటే మనం చేసే యాక్టివిటీస్ అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర దానికోసం చూడండి వాళ్ళు మన ఎస్ఎంఎస్ని ట్రాక్ చేయొచ్చు మన కాల్ రికార్డ్స్ని ట్రాక్ చేయొచ్చు మన వాట్సాప్ మెసేజ్ని చూడొచ్చు ఓకేనా దీనికి సంబంధించి నేను మీకు ఒకటి ట్రూత్ స్పై అనే ఒక యాప్ గురించి కూడా చెప్పాను ఓకే ఆ యాప్ గురించి చెప్పినప్పుడు నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మరి వేరే వాళ్ళు మన మొబైల్లో ఇటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని తెలుసుకోవడం ఎలా అని అడిగారు దానికోసం చూడండి మీకు యాంటీ స్పై వేర్ అనే యాప్ దొరుకుతుంది దానికంటే ముందు చూడండి మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మేల్లో పొందాలి అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ టైమ్ టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మేల్లోకి వస్తుంది అంతేకాకుండా టైం కాంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు మీరు నా ఎరైనా డీవీస్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రమే టైం కాంప్లెక్స్లో కాల్ అవుతున్న అని నెంబర్ కాల్ చేయండి అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ట్రూత్స్ పై లాంటి యాప్స్ ఏంటంటే ఇవి ఒక్కటే ఉండవు ట్రూత్స్ పై లాంటి యాప్స్ చాలా ఉంటాయి ఆ యాప్ మన మొబైల్లో ఉన్నదని కూడా మనకు తెలియకుండా మనకేమవుతుంది అంటే మన మొబైల్ వాళ్ళు ట్రా వాళ్ళు ఏంటంటే హ్యాక్ చేసేస్తూ ఉంటారు అన్నట్టు అందుకోసం ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎవరికైనా మీ మొబైల్ ఇస్తున్నారు అంటే కంపల్సరీ లాక్ చేసి ఇవ్వండి ఓకేనా అటువంటిప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఈ హ్యాకింగ్ నుంచి తప్పించుకోగలుగుతాం ఎందుకంటే చూడండి ఇటువంటి యాప్స్ మన మొబైల్లో ఇన్స్టాల్ అయిన ఉన్న సంగతి కూడా మనకి ఏంటంటే కనిపించదు ఓకే సో మనం ఏంటంటే ఎవరికైనా కాల్ చేయడానికి మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు కంపల్సరీ లాక్ చేసి ఇవ్వండి ఓకే కాల్ మీరే కల్పించి లాక్ చేసి ఇవ్వడం బెస్ట్ నాకు తెలిసి సరే మరి మీ దాంట్లో ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ అయి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి చెప్పాను కదా ఏ యాంటీ స్పైవేర్ మీకు ఎక్కడ దొరుకుతుంది ప్లేస్టోర్లో దొరుకుతుంది చాలా మంచి రేటింగ్ ఉన్న యాప్ మీరు దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి యాంటీ స్పైవేర్ అని టైప్ చేయండి ఓకే యాంటీ స్పైవేర్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ స్టార్టింగ్ ఒక యాప్ వస్తుంది చూడండి లేదా మీరు ఏం చేస్తారంటే ఇటువంటి ఒక ఐకాన్ ఉంది చూడండి ఇక్కడ ఈ ఐకాన్ చూసారా ఫేస్ ఐకాన్ అటువంటి ఐకాన్ ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్టార్టింగే వస్తుంది మీకు ఓకే దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయాల్సిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు ఇది కొంచెం లోడ్ కావడానికి టైం తీసుకుంటుంది తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ స్టార్ట్ స్కానింగ్ అని చూసారా దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఏమేమి యాప్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ ఇది చూసారా మొబైల్ స్టీల్ తని ఓకే ఇప్పుడు ఇటువంటి యాప్ మన దాంట్లో ఉందా లేదా స్కాన్ చేస్తుంది ఒకవేళ ఉంటే డిటెక్ట్ చేస్తుంది అలాగే ఈ యాప్ అయిపోయిన తర్వాత ఇటువంటి ఏమేమి యాప్స్ అయితే ఉన్నాయి ఇటువంటి ఇక్కడ మీకు చాలా యాప్ నేమ్స్ వస్తాయి చూడండి ఇక్కడ మొబైల్ స్పై ఇటువంటి యాప్ ఇది కూడా ఏంటంటే మన మొబైల్ని స్పై చేయడానికి యూజ్ చేసే యాపే దీని గురించి కూడా నేను ఏంటంటే మీకు ఒక ట్విటర్లు చేసి చూపిస్తాను ఏంటంటే మీరు మీ పిల్లల మీద మానిటరింగ్ చే మీ పిల్లల్ని మానిటర్ చేయాలనుకోండి అంటే వాళ్ళు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు మొబైల్ ద్వారా లేకపోతే ఎవరికి మెసేజెస్ పంపిస్తున్నారు అటువంటివి చేయాలి అంటే మాత్రం యూజ్ చేసుకోవచ్చు అంతేగాని మీరు ఏంటంటే వీటిని వేరే వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసి వాళ్ళని బాధ పెట్టడం విసిగిరించడం లాంటివి చేయకండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరు నన్ను మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్ నెంబర్స్ని హ్యాక్ చేయమని కాల్ చేయకండి నేను ఎవరి మొబైల్ని హ్యాక్ చేయలేను చూడండి మాల్వేర్స్ని అయితేనేమో మన కంప్యూటర్లో ఉండే యాంటీవైరస్ డిటెక్ట్ చేస్తుంది కానీ ఈ స్పైవేర్స్ని దొరకబడడం కష్టం అన్నట్టు అటువంటిప్పుడు చూడండి ఈ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీకు మొత్తం ఫిల్ అయిపోవాలి ఫిల్ అయిపోయిన తర్వాత ఇది చెప్తుంది మీ మొబైల్లో ఏదైనా స్పైవేర్ కానీ లేకపోతే మాల్వేర్ కానీ ఉందో లేదో చెప్తుంది చూడండి స్కానింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎట్ దిస్ టైమ్ నో కమర్షియల్ స్పై ప్రోడక్ట్స్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ ఆన్ యువర్ డివైజ్ అని వచ్చింది అంటే ఏంటంటే దీనిలో ఏం లేదు ఒకవేళ మీ దాంట్లో ఉంటే ఆ యాప్ పేరేంటి ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను అంటే అప్పుడు మీరు ఏంటంటే దాన్ని ఇక్కడ నుంచి ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్వంటర్ ద్వారా గూగుల్ పేస్ ద్వారా నా వీడియో షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ